స్టంట్స్ యాక్షన్ సినిమా చేసేటప్పుడు మంచి కిక్ వస్తుందండి. స్టంట్స్ చేసేటప్పుడు ఒక ఇమాజినేషన్లో ఉన్న ఒక సీక్వెన్స్ రియల్ లైఫ్లో యూనో మన స్క్రీన్ మీద పెట్టగలిగినప్పుడు అది వచ్చే అడ్రినలిన్ రష్ కానీ ఆ కిక్ కానీ వేరు. సో యూనో ఐ షుడ్ సే ఐఎమ్ అడిక్టెడ్ టు యాక్షన్. క్వశ్చన్ స్టేట్మెంట్ అది క్వశ్చన్ ఏంటి? లేదు అంటే డిఫరెంట్ సినిమాలు తీయాలని ట్రై చేయట్లేదండి, ఎందుకంటే ట్రై చేస్తే ట్రై చేసినట్టే ఉంటుంది. సో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి స్క్రిప్ట్ రాయడం జరుగుతుంది. సో అంటే స్క్రిప్ట్ రాయడం ఇప్పుడు ఒక హీరో వచ్చి నాకు ఈ సినిమా చేయంటే కూర్చొని స్క్రిప్ట్ రాయను, నాకు ఖాళీగా ఉన్నప్పుడు రాసేసుకుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్ మీద బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఐ డోంట్ కన్స్ట్రెయిన్ మై బ్రెయిన్ టు యునో టు రైట్ ఎ స్క్రిప్ట్ లైక్ దిస్. సో ఐల్ గివ్ మై బ్రెయిన్ ఎఫ్ యునో ద ఫ్రీడమ్ టు థింక్ వాట్ ఎవర్ ఇట్ థింక్స్, దాని మీద బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాస్తాను. అది ఎప్పటికైనా మెటీరియలైజ్ అవుద్ది, ఇప్పటికైనా ఇప్పుడే. సో ఈ స్క్రిప్ట్ 10 ఇయర్స్ పట్టింది మెటీరియలైజ్ అవడానికి, అలాగే నిన్న రాసుకున్న స్క్రిప్ట్ ప్రాబబ్లీ ఇంకో 10 ఇయర్స్ పట్టచ్చు. బట్ అగైన్ టైం ఉన్నప్పుడు ఐ కీప్ రైటింగ్ స్క్రిప్ట్స్. అబ్సల్యూట్లీ. మామిడికాయ కోసి దాని బద్దలు ఊరగాయలో వేసిన తర్వాత ఒక వారం రోజులు నానితేనే అది ఊరగాయ బాగుంటుంది. సో ఈరోజు కోసి రేపు నానబెట్టి ఎల్లుండి తినేస్తే బాగోదు అది. సో స్క్రిప్ట్లు కూడా అంతే నానాలి. ఇప్పుడే నానితే మనకు మెచ్యూరిటీ వస్తుంది. సో మనకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ కెళ్ళి స్క్రిప్ట్ చదివినప్పుడు ఏంది ఇంత ఇమ్మెచ్యూర్డ్గా రాసుకున్నావు ఏంటి, లెట్స్ మేక్ ఇట్ బెటర్. సో అందులో సోల్ ఉంటుంది. బట్ అగైన్ సీక్వెన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఎప్పుడు బెటర్మెంట్ వస్తాయి.